ఈ అభిషేకం బలంగా దిగొస్తుండగా మీ బాడీ అంతా షేక్ అవుతుంది. ఎస్, చూడండి చూడండి చూడండి, ఆ బిడ్డ యొక్క చేతులు షేక్ అవుతున్నాయి, షేక్ అవుతున్నాయి. చూడండి అతని చేతులు కాళ్ళు ఎలా ఊగిపోతున్నాయి, చూడండి. ఎస్, ఊగిపోతున్నాయి. ఆ చూడండి చూడండి, ఎస్, అభిషేకం. ఓ అభిషేకంలో ఎస్ ఆ చేతులు కాళ్ళని కూడా ఊగిపోతున్నాయి. బ్రదర్, మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు ఎస్ శవరణదరజీ 25 lakhs. ఎస్ ఎస్, ఇది పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. 20 lakh rupees అమౌంట్, ఏదో సంథింగ్, ఏదో రీకవర్, ఏదో సంథింగ్. మీకు ఏంటండి 25 lakhs? ఏంటండి లోన్? లోన్ ఉంది. లోన్ ఉంది. ఎంత లోన్ ఉంది మీకు? 25 lakhs. 25 lakhs. ఎగ్జాక్ట్ గా లోన్ ఎంత? 25 lakhs. ఎగ్జాక్ట్ గా లోన్ 25 lakhs. కరెక్టే, నేను చూసింది కరెక్టే. దేవుడు మీ హెల్ప్ చేయబోతున్నాడు. బ్రదర్, మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు ఎస్ శవరణదరజీ 25 lakhs. ఎస్ ఆత్మలోకంలో చూసినప్పుడు ఎస్ ఇన్ ద స్పిరిట్ వల్ల ఐఎమ్ సీయింగ్ లైక్ 25 lakhs. ఆత్మలోకంలో నాకు 25 lakh rupees అమౌంట్ నాకు కనిపిస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. 25 lakh rupees అమౌంట్, ఏదో సంథింగ్, ఏదో రీకవర్, ఏదో సంథింగ్. మీకు ఏంటండి 25 lakhs? ఏంటండి లోన్? లోన్ ఉంది. లోన్ ఉంది. ఎంత లోన్ ఉంది మీకు? 25 lakhs. 25 lakhs. ఎగ్జాక్ట్ గా లోన్ ఎంత? 25 lakhs. ఎగ్జాక్ట్ గా లోన్ 25 lakhs. కరెక్టే, నేను చూసింది కరెక్టే. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా. సే హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, నేను ఆపలోకంలో నేను చూసినప్పుడు నాకు ఎస్ మీరు బ్రదర్ శబరణదరజీ, మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు ఎస్ అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉండి కూడా ఎవరండి ప్రార్థించారు? ఎవరు? ప్రభా నాకు కార్యం జరగాలి, అద్భుతం జరగాలి అని అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ప్రార్థించారు ఎవరండి? నేను బ్రదర్. మీ? ఇట్స్ మీ. ఎస్, ఏమని ప్రార్థిస్తున్నారు? రిగార్డింగ్ ఫ్యామిలీ కెరీర్. ఎస్, రిగార్డింగ్ ఫ్యామిలీ కెరీర్. ఈ విషయం గురించి మీరు ప్రార్థిస్తున్నారు? ఎస్ ఎస్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేయబోతున్నాడు. ఎస్, అలాగే ఎస్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఎస్ ఫ్యూచర్లో ఎవరికైనా అబ్రాడ్ వెళ్ళాలి, ఎస్ అబ్రాడ్ వెళ్ళాలి, కొన్నాళ్ళపాటు అబ్రాడ్ ఏదైనా జాబ్ చేయాలి, లేదా ఏదైనా ఆపర్చునిటీ అబ్రాడ్ నుంచి రావాలి అని ఎవరు అనుకుంటున్నారండి? ఎవరైనా అనుకుంటున్నారా? నేను ముందు అనుకునేది. మీరు మొన్న అనుకున్నారు? ఏమనుకున్నారండి మొన్న? ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ ఎనీ కోర్స్ ఆర్ సెటిల్ అబ్రాడ్ ఆర్ సంథింగ్ లైక్. ఎస్, ఏదైనా కోర్స్ చేసి ఎస్ అబ్రాడ్లో అవకాశం వస్తే, జాబ్ ఆపర్చునిటీ వస్తే అక్కడ జాబ్ చేసుకొని సెటిల్ అయితే బాగుండని మొన్ననే అనుకున్నారు? ఐ కీప్ థింకింగ్ లైక్. మీరు అలా అనుకుంటున్నారు? అవునా? మీరు నాకు ఎప్పుడైనా చెప్పారా? నో నో బ్రదర్. మీరు నాకేం చెప్పలేదు. ఎస్, అలాగే నేను ఆత్మలో చూసినప్పుడు నేను దట్ ఈస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ సెయింగ్ దట్ ఎస్ యూ హ్యావ్ ఎస్ థింకింగ్ టు గో టు అబ్రాడ్ అండ్ ఐ సీ ఇన్ ద డేస్ టు కమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్. త్వరలోనే దేవుడు మీకు ఒక మార్గాన్ని ఆయన సరళం చేయబోతున్నాడు. ఎస్, ఏదో ట్రైనింగ్, ఏదో కోర్స్, ఏదో మీరు ట్రైనింగ్ తీసుకొని ఎస్ జాబ్ కోసం ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. దేవుడు అద్భుతంగా సహాయం చేయబోతుంది. ఎస్, అలాగే స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు ఎస్ మే, జూన్, జూలై, ఆగస్ట్, ఆగస్ట్ ఆపలో చూసినప్పుడు నాకు ఆగస్ట్ మాసం కనిపిస్తుంది. ఎస్, ఈ ఆగస్టు మాసం ఏంటని చెక్ చేసినప్పుడు సంథింగ్ లైక్ ఏదో ఆగస్ట్ మాసంతో మీకేదో కనెక్షన్ లాంటివి నేను చూస్తున్నాను. ఎస్, ఆగస్ట్ మాసంతో ఏదైనా బర్త్డే కానీ, ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ కానీ, ఎనీ కనెక్షన్ ఆగస్ట్ మాసంతో ఉందా? ఐ వాస్ బాప్టైజ్డ్ ఇన్ ఆగస్ట్. ఎస్, ఆగస్ట్ మాసంలో మీరు బాప్టిజం తీసుకున్నారు? ఆగస్ట్ మాసంలోనే? ఎస్. వావ్, హల్లెలూయా. ఎస్, హోలీ స్పిరిట్ ఇస్ సేయింగ్ ఈ వచ్చే ఆగస్ట్ మాసం లోపల ఏదో ఒక పెద్ద గుడ్ న్యూస్, ఒక శుభ వర్తమానం అనేటువంటిది ఈ ఆగస్ట్ మాసం లోపల మీరు బాప్టిజం తీసుకున్న రోజు లోపల గుడ్ న్యూస్ మీరు వింటారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్, అలాగే మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు సంథింగ్ లైక్ షబకజీ
రికికే షుకుజా. ఎస్ ఏమనండి, ఎస్ అలాగే ఫ్యూచర్లో ప్రభువా నన్ను సేవలో వాడుకోండి, లేదంటే ఎస్ నీ యొక్క పరిచయలో కూడా నేను వాడబడాలి, ఎస్ ఎంతో కొంత స్థాయిలో వాడబడాలి ప్రభు అని చెప్పేసి ఆశ కలిగింది ఎవరండి? నేనే ప్రభు. ఎస్ మీకేం ఆశ ఉందండి? టు సర్వ్ ద లార్డ్ in whatever gifts that he gives me. In whatever way, ee vishayalo aithe yes ekkada avakasam ochina gaani prabhu ni sevinchanatvandi yes aasha meekunnadi. Alage aapalo chustam naaku mee chuttanta kuda naaku kontha mandi andulu kanipistunnaru. Yes, మీ చుట్టూ కొంతమంది అన్యులు నాకు కనిపిస్తున్నారు. ఎస్, మీ ద్వారా కొంతమంది అన్యుల్ని రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎస్, వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఎస్, ఆత్మలోకంలో చూస్తాం నాకు సంథింగ్ లైక్, ఇదేంటండి, ట్యాంక్ 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 సంథింగ్ లైక్ ట్యాంక్, వెయిట్, మాస్ ఆఫ్ ట్యాంక్, మాస్ ఆఫ్ ట్యాంక్ 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 అని వినబడుతుంది, మాస్ ఆఫ్ ట్యాంక్. ఏ సాపలోకంలో చూసినప్పుడు నాకు మాస్ ఆఫ్ ట్యాంక్ అనేటువంటి ప్లేస్ కనిపిస్తుంది. ఈ ప్లేస్తో ఏదో కనెక్షన్ లాంటిది, ఏదో కనెక్షన్ లాంటిది నేను చూస్తున్నాను. అది మాస్ ఆఫ్ ట్యాంక్ అనే ప్లేస్ తోటి ఏదైనా కనెక్షన్ ఉందండి? మై అంకుల్ హాస్ ఎ కనెక్షన్. మీ అంకుల్కి? మీ అంకుల్ అంటే ఎవరండి? ఏ అంకుల్ అండి ఉన్నారు ఇక్కడ? అంకుల్ అంటే మీ యొక్క మమ్మీ వాళ్ళ బ్రదర్. మీ మమ్మీ వాళ్ళ బ్రదర్ ఎక్కడుంటారు? He is currently here in the service. Yes, master tank tho ayanukunna connection entandi? He used to work. Yes, atanu master tank lo pani chesevadu before in a company. Yes, before company lo he used to work in the company. Yes. Okay, okay, right, right. Shamananadara zi rekeke shukuza. And suddenly also na konni reports aapalokalo chusinappudu parishuddhaatma devudu, I'm seeing some reports also in the spirit realm. It's like some scanning reports. And when I see the scanning reports, chudangane yes oka aakasham nunchi oka swasthapache dootha దిగిరాడు నేను చూస్తున్నాను. మీ సర్కిల్ ఎవరో ట్రీట్మెంట్ లాంటిది, సంథింగ్, ఏదో మెడికేషన్ లాంటిది తీసుకోవడం నేను చూస్తున్నాను. ఎవరండి మెడికేషన్ మీద ఉండేది ఎవరు? మై మదర్. మీ మదర్? Yes. Yes, మీ మదర్ మెడికేషన్ మీద ఉన్నారు. అలాగే సంథింగ్ ఈ యొక్క దమ్ము ఆయాసం వంటిది, ఎస్, ఆత్మలోకంలో చూసినప్పుడు సంథింగ్ లైక్ ఏదో ఆయాసం, బ్రీతింగ్, శ్వాస పీల్చడం కష్టంగా ఉండడం నేను చూస్తున్నాను. అలాగే నైట్ టైంలో కూడా కొంచెం బాగా ఎస్ స్లీపింగ్ డిఫికల్టీ కూడా చూస్తున్నాను. ఎవరికి ఉందండి ఆ సమస్య? మై ఫాదర్. మీ ఫాదర్కి ఏముందండి? నైట్ స్లీపింగ్ డిఫికల్టీ అండ్ బ్రీతింగ్ టైప్. ఎస్, శ్వాస పీల్చడం కష్టంగా ఉంది. సరంగా నేను ఎస్ స్పిరిట్లో నేను చూస్తాం నాకు ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లాంటివి చూస్తున్నాను. గవర్నమెంట్ ఆఫీస్ ఏదో సంథింగ్ ఆత్మలోకంలో చూసినప్పుడు ఏదో గవర్నమెంట్ ఆఫీస్ విషయంలో ఏదో అనుగ్రహం, ఏదో సంథింగ్, ఏదో గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఏదో మీ కుటుంబానికి ఏదో అనుగ్రహం రావడం నేను చూస్తున్నాను. ఎస్, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా పర్మిషన్స్ కోసం ఏదైనా అప్లై చేసుకున్నారా? మై ఫాదర్. మీ ఫాదర్ ఏంటండి? హీ అప్లైడ్ సంథింగ్ ఇన్ ద గవర్నమెంట్. ఇట్స్ పెండింగ్. ఇట్స్ పెండింగ్. ఓకే, ఐఎమ్ సీయింగ్ దట్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఇన్ పెండింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. ఏదైతే పెండింగ్ ఉందో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎస్, అలాగే ఎస్ మీ కుటుంబంలోకి ఇద్దరు దూతలు ప్రవేశిస్తున్నారు. ఆమేన్. నేను యాస్ ఐఎమ్ ప్రామిసింగ్ టు యూ రైట్ నౌ, ఐఎమ్ సీయింగ్ లైక్ టూ ఏంజల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు యర్ హౌస్. ఇద్దరు దూతలు మీ కుటుంబంలోకి ప్రవేశిస్తున్నారు. ఇద్దరి దూతలు రెండు విషయాల్లో కార్యం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఐ రిసీవ్. ఎస్, మీరు టూ మెయిన్ ఎస్ విషయాలు ఏంటండి? ఏ రెండు విషయాల కోసం మీరు చూస్తున్నారు? ఫ్యామిలీ ఇష్యూస్. ఎస్, రెండు విషయాల కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఆపలోకంలో చూసినప్పుడు ఈ దూతలు మీ ఇంట్లో ప్రవేశించగానే ఒక ఒక పిశాచి, ఒక సైకో టైప్ పిశాచి ఒకటి మీ ఇంట్లో తిష్టవేయడం నేను చూస్తున్నాను. ఎస్, అందువల్ల ఎస్ గత కొన్నాళ్ళ నుంచి ఎస్ ఎవరికండి అసలు పీస్ ఆఫ్ మైండ్ కానీ మనశ్శాంతి కానీ నెమ్మది కానీ లేకపోవడం నేను చూస్తున్నాను. ఎవరికి అసలు నెమ్మది లేదు? ఇన్ ద ఫ్యామిలీ దట్ ఇస్. మీ ఫ్యామిలీలో అసలు నెమ్మది లేనే లేదు? నో. అవునండి. ఎస్, మీ కుటుంబం నుంచి ఆ యొక్క పిశాచి, నేను మీకు ప్రవచిస్తాను కదా, మీ ఇంట్లో నుంచి బయటికి రాబోతుంది. ఆమేన్. ఎస్, మీ ఇంట్లో నుంచి బయటికి రాబోతుంది. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు
కార్యం చేయబోతున్నాడు. ఎస్ బ్రదర్, మీ మీదకి బలమైన అభిషేకం రాబోతుంది. ఈ అభిషేకం వచ్చినప్పుడు ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు సర్విస్తున్నాడు. ఎస్ ఫ్యూచర్ లో మిమ్మల్ని ఘనంగా ఆయన ఇచ్చించబోతున్నాడు. ఎస్ అలాగే ఫారెన్ అబ్రాడ్కి వెళ్ళే అవకాశం కూడా మీకు రాబోతుంది. ఎస్ ఫ్యూచర్ లో దేవుడు మిమ్మల్ని ఎస్ ఉన్నతమైన స్థాయిలో కూడా ఉంచబోతున్నాడు. కానీ మిస్అండర్స్టాండింగ్, ఎస్ వెన్ ఐ సీ యూ, మిస్అండర్స్టాండింగ్ కలిగించేటువంటి ఒక ఎస్ విషయం అనేది మీ కుటుంబంలో రిపీటెడ్గా జరుగుతుంది. ఎస్ ఎవరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఉందండి? ద హోల్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీకి మిస్అండర్స్టాండింగ్. ఒక దురాత్మ, ఎస్ ఇందాక చూసిన దురాత్మ ఇంట్లో సంచారం చేస్తూ ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోలేకపోవడము, ఎస్ ఊరికే చిరాకు, చిటపట, కోపము, డిస్టర్బెన్స్, తెలియని అశాంతి, డిసగ్రిమెంట్, విభేదాలు, ఎస్ ఇవి కొంతకాలం నుంచి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. From a long time it is there. అవును, అందువల్ల ఒక్కోసారి మీకు ఇంట్లో ఉండాలనిపించదు, ఏదైనా సపరేట్గా వెళ్తే బాగుంటుంది, ఎక్కడైనా ఎస్ బయట దూరంగా ఉంటే బాగుంటుంది, ఈ టెన్షన్స్ అని తప్పించుకోవచ్చు అని చెప్పేసి అప్పుడప్పుడు ఎవరికి అనిపిస్తుందండి? నాకే. ఏమనిపిస్తుందండి మీకు? అంటే దిస్ ఇస్ టూ హార్డ్ టు గో త్రూ అన్నట్టు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గో త్రూ, ఇట్స్ బియాండ్ మై హ్యాండ్లింగ్ అండ్ మై సిచ్యువేషన్, మై అబిలిటీ, సో నేను హ్యాండ్లింగ్ చేయలేకపోతున్నాను అని చేత, సో బయటకు వెళ్తే బాగుండు, ఎక్కడ లాంగ్ వెళ్తే బాగుండు, సో మీరు ఆలోచిస్తే అప్పుడు వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న ఈ పీకులాట్లన్నీ కూడా దూరంగా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. రైట్ రైట్, దేవుడు మీ హెల్ప్ చేయబోతున్నాడు. అభిషేకం మీపై బలంగా రాబోతుంది. కళ్ళు మూసుకోండి. ఏ సెకరున్నా కానీ యూట్యూబ్ లైవ్ చూసే బిడ్డలు, ఫేస్బుక్ లైవ్ చూసే బిడ్డలు, ఏ సెకరున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఎక్కడ ఉన్నా కానీ అభిషేకం, ఎస్ అభిషేకం బహు బలంగా మీపైకి బలంగా దిగి వస్తుంది. ఎస్ ఎస్ ఈ బిడ్డ మీదకి ఎస్ పొందుకోండి. ఎస్ పనులకు నుంచి మైటీ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ అపాన్ యు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీపైకి బలంగా దిగి వస్తుంది. మీలో ఒక నిరుత్సాహం కలిగించేటువంటి ఓ చీకటి ఆత్మ మీ చుట్టూ సంచారం చేస్తుంది. మీ పొట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు, పరిశుద్ధాత్మ యొక్క మంటలు మీ పొట్టలో సంచారం చేస్తున్నాయి. పొట్టలో సంచారం చేస్తుంది నిరుత్సాహం కలిగించే దురాత్మలు, నిరాశ కలిగించే దురాత్మలు, ఆ కుటుంబంలో టెన్షన్ పుట్టించే దురాత్మలు. ఈ బిడ్డను విడిచేసి బయటకు వచ్చేస్తున్నా, ఇప్పుడే విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. ఎస్ మీ మీదకి బలంగా అగ్ని అభిషేకం బలంగా మీపైకి దిగి వస్తుంది. ఎస్ ద మైటీ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ అపాన్ యు. ఇట్ ఈస్ కమింగ్ అపాన్ యు. ఎస్ ఎస్ సంథింగ్ హెవీ 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 అనాయింటింగ్, హెవీ అనాయింటింగ్ ఇస్ కమింగ్ అపాన్ యు. It is about to shake your body. It is about to shake your body. It is shaking your body. ee abhishekam balanga digostunnaga mee body vatta shake aitundi. Yes, chudandi chudandi chudandi, abideka chethulu shake aitunnayi shake aitunnayi shake aitunnayi. Yes, abhishekam abhishekam balanga digostunnaga abideka chethulu chudandi shake aitunnayi abhishekam pondukondi pondukondi pondukondi. Yes, vallanta agni vallanta agni vallanta mantalu mantalu vale మంటల వలె వల్లంత ఆవరిస్తుంది, వల్లంత ఆవరిస్తుంది. ఎస్ మీ పక్కన ఒక దూత నిలబడ్డాడు. ఎస్ దూత నిలబడి మీ మీదకి ఏదో ఎస్ పాత్ర తీసి ఈస్ ట్రైన్ టు పోర్ సమ్ ఆయిల్ అపాన్ యూ. ఎస్ ఆయిల్ ఈస్ కమింగ్ అపాన్ యూ. ఏంజెల్ ఈస్ పోరింగ్ అన్ ఆయిల్ అపాన్ యూ. ఒక దూత మీ మీదకి ఒక పాత్రని తీసి ఎస్ నూనె మీ మీద కుమ్మరిస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి. ఎస్ పోస్తుండగా బలంగా బలమైనటువంటి అభిషేకం మీ పైకి బలంగా దిగొస్తుంది. ఎస్ 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 బలంగా దిగొస్తుంది. మీలో ఉన్న నిరాశ, నిస్పృహ మొత్తం కూడా విడిచేసి వెళ్ళిపోతుంది, విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్ బలమైన అభిషేకం, బలమైన అభిషేకం షేక్ చేస్తుంది, మిమ్మల్ని షేక్ చేస్తుంది, వాళ్ళంతా ఊపేస్తుంది. చూడండి అతని చేతులు కాళ్ళు ఎలా ఊగిపోతున్నాయి చూడండి. ఎస్ ఊగిపోతున్నాయి, చూడండి చూడండి. ఎస్ అభిషేకం, అభిషేకంలో ఎస్ ఆ చేతులు కాళ్ళని కూడా ఊగిపోతున్నాయి. ఎస్ మీలో నుంచి సంథింగ్ ఏదో బయటకు వచ్చేస్తుంది.
రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బహుబలంగా ఎస్ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ జీసస్. అంతర్గతంగా చెప్పండి, వందనాలు యేసయ్యా చెప్పండి. షౌట్ అండ్ సే హల్లెలూయా.